ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరము మోకరించి ప్రార్థన చేసుకుందాము. పరలోకమందర మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుకొచ్చున్నాము తండ్రి. మీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రతిరోజు కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువ, మా హృదయ ఆలోచనను మేము కంట్రోల్ చేసుకుని తండ్రి ఆశ నిగ్రహం కలిగి ప్రతి ఆలోచనను తండ్రి అదుపులో పెట్టుకునే అవకాశాన్ని, అలాగే పరిశుద్ధాత్మ సహాయాన్ని, ఆత్మీయ ధైర్యాన్ని, ఆత్మీయ ప్రతిష్టతను మాకు దయచేయండి. మీ విశ్వాసంలో నిలకడగా ఉంటూ మీ విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయండి. మీరే మమ్మల్ని ముందుని నడిపించండి. మీరే మాకు తోడుగా ఉండి వాక్యములో మరి ఫల అభివృద్ధి కలిగి ఎదగడానికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. క్రైస్తవ్యం మతం కాదు, ఆధ్యాత్మిక విప్లవం. క్రీస్తు యేసు వ్యక్తి కాదు, మహాశక్తి స్వరూపం. మతమే కాదు అతని బోధహితమని, అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమని, భవిష్యత్ జ్ఞానం తెలిపిన భాగ్యమని, సువార్తలు దాగి ఉన్న స్వాస్థమని, నది ఒడ్డున మలినముంటే నీతిని నిందిస్తారా, క్రైస్తవ్యంలో చీడపడితే ప్రభువును ద్వేషిస్తారా, ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే నిత్యమిదే జరగబోవు వాస్తవం ఇదే, మట్టి కట్టే ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనం ఇదే. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము, కళ్ళ ముందు కనబడేది శిథిలమై పోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున, మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. వచ్చిన ఈ దేహం
మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణం వలన మట్టికి చేరుతున్నది. ఆ యేసు సజీవుడై తెచ్చిన దేహం మరణం గెలిచి పరముకు చేరుకున్నది. దృశ్యమైనవన్నీ అనిత్యం శాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీవశం. దృశ్యమైనవన్నీ అనిత్యం శాశ్వతం, అదృశ్యమైనవే కలకాలం నీవశం. కడబూర మృగగాని కనురెప్ప పాటులోని తెరువబడును సమాధులు, తిరిగి బ్రతుకుతారు మృతులు. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టిన భీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తద్యము. ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోక ప్రాప్తము. ఈ లోకమందు దుష్టిన భీష్టమును నెరవేర్చిన వారికి నరకమే తద్యము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుదానము, కీడు వలన చదుకేది తీర్పు పునరుదానము. మేలు చేసినోళ్ళకే జీవ పునరుదానము, కీడు వలన దొరికేది తీర్పు పునరుతానము. క్షయమైనది విత్తబడి అక్షయము గలేపబడి మారుతుంది ఆకారం మహిమ దేహ సాకారం. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా, కనిపించని దేహముంది నీకరకై పరమున. మానవ దేహాలకుంది మహిమ రూపము, నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్య జీవము. గడిచిన వారము మనము యాకోబు రాసిన పత్రిక 4:5 మనం చదువుకున్నాము. 4వ అధ్యాయము భోగచ్చల నుండి కలుగు యుద్ధములు, ఏ విధముగా ఈ ఇచ్చలను జయించి దేవునికి ప్రేమైన జీవితము జీవించగలము అన్న విషయాన్ని మనం చదువుకున్నాము. 5వ అధ్యాయంలో అన్యాయస్తులైన ధనవంతులకు దేవుని న్యాయ తీర్పును గురించిన హెచ్చరిక, ఓర్పును గురించినటువంటి మరియు సహనమును గురించినటువంటి విషయాన్ని, అలాగే దుఃఖములోనూ ప్రార్థన చేయడము, ఒకరిని గురించి ఒకరు ప్రార్థన చేయడము, ఒకరు సత్యం నుండి తప్పిపోతే వారిని ఇంకొకరు సత్యములోకి తిరిగి మళ్లించడము గురించినటువంటి విషయాలను మనము చదువుకున్నాము. ఈరోజు మనము పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం చదువుకుందాము. పేతురు గారు ఈ యొక్క పత్రికను రాయడంలో ముఖ్య ఉద్దేశము మనము చదువుకుంటే, శ్రమలను అనుభవించిన క్రైస్తవులను విశ్వాసమందు స్థిరపరచి
వారిని నిలబెట్టడానికి మరి ఆయన ఈ యొక్క పత్రిక రాయడం మనము గమనిస్తాము. ఇది ఎవరికి రాశాడు? యెరూషలేముల నుండి తరిమివేయబడిన వారు, చిన్న ఆసియలో అచ్చట ఇచ్చట చెదిరి ఉన్న యూద క్రైస్తవులను మరియు విశ్వాసులైన ప్రపంచమంతటికి ఆయన ఈ యొక్క లేఖను రాయడం జరుగుతుంది. జరిగింది, క్షమించాలి. ఇది క్రీస్తు శకము 64వ సంవత్సరంలో రాసినట్టుగా మనము చూడగలము. ఈరోజు మనం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం చదువుకుందాము. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బెతనీయ అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని దీవునైన స్వాస్థము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకును ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పశక్యమును మహిమ యుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ప్రవచించుచు తమేందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురిచి, వాటి తర్వాత కలగబో మహిమలను గురిచి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చేనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేటపడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఎండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాడిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు వివేచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు
గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తను మృతులలో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవునిడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడేను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినది. మీరు క్షయబీజము నుండి గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారేయండి. యగన్నకొడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును. అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. రెండవ అధ్యాయము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవముననైనా రాయ్యగు ప్రభునద్దకు వచ్చినవారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయనెందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడినది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. మరియు అది అడ్డురాయు అడ్డుబండియు ఆయను. ఇల్లు కట్టువారు వాక్యమున కవిదేలై త్రొట్టిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడితిరి. అయితే వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. మరి ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు. శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించిరో ఆ విషయంలో మీరు సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మేమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై దేవునికి లోబడి ఉండడి. రాజు అందరికీ అధిపతియును నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మానార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపింపబడిన వారిని వారికి లోబడి ఉండడి. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారి అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచి వారును సాత్వికులనైన వారికి
మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. 3వ అధ్యాయము. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వస్వ పురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భర్తల వలన నడవడి వలన క్షమించాలి తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయును వెలుపట అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఇండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు వెదరక ఇన్నెడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలబడితే గనుక కీడునకు ప్రతికీడు దూషణకు ప్రతిదూషణైనను చేయకయు దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపడి మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. మీరొక వేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో
దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం ఎలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలైనగా మనలను దేవుని యద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరులో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్తము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇంతవరకు మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక వందనం మా దేవ, మీకు వందనములు తండ్రి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి తండ్రి మీకు వందనములు తండ్రి. ప్రతి విషయం కూడా తండ్రి మా యొక్క ఆత్మీయ అభివృద్ధిలో తండ్రి తోడ్పడుచు తండ్రి. మా యొక్క ప్రవర్తనలోను, మా యొక్క విశ్వాసములోను, మా యొక్క మరి క్రైస్తవ జీవితానికి ప్రతి విషయంలోను తండ్రి తోడుగా తండ్రి, అలాగే మా జీవితాలను చక్కపరచు మాటలుగా ఉన్నవి తండ్రి. దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మీకు ఎన్నో వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా ప్రభా మేము మీ యొక్క వాక్యం ఎదగడానికి సాయం చేయమని, మీరే మాకు నడిపించమని క్రీస్తునామములు అడిగి వెళ్తాం తండ్రి. ఆమేన్.